అందరికీ శుభోదయం మనము నిన్నటి క్లాసులో నేర్చుకున్న మన గోదావరి నది గురించి చెప్పుకున్నాము ఆ ఏంటిది మరి మన దేశంలో ఏంటిది పూర్వము చాలా మంది ప్రజలు ఎక్కడ నివసించేవారు నదీ తీరాలలో నివసించేవారు అంటే ఏంటిది ఎక్కువగా నదీ తీరాలలో నివసించారు అంటే మానవులకు నీరే ప్రాణాధారం మరియు జీవనాధారం కాబట్టి ఏంటిది మనకు ఎక్కడైతే నదులు ఎక్కువగా ఉన్నాయో అక్కడ ఏంటిది ఆ దేశం తొందరగా అభివృద్ధి చెందుతుందని తెలుసుకున్నాం అలానే ఏంటిది నీళ్ళ ద్వారా ఏంటిది నదులు చాలా నదులు ఉన్నాయి ఆ నదులలో ఏంటిది ముఖ్యమైనటువంటిది గోదావరి మరి గోదావరి నది ఎక్కడ పుట్టింది మహారాష్ట్రలోని పశ్చిమ కర్మలలో నాసిక్ జిల్లాలో పుట్టడం జరిగింది నాసిక్ త్రయంబకం అనే చోట నాసిక్ త్రయంబకం అనే చోట పుట్టడం జరిగింది అలానే ఈ నదులలో ఏంటిది గోదావరి నదికి గో అనగా ఏంటిది గో అనగా జలమణి ద అనగా ఇచ్చినది అని వర అనగా శ్రేష్టమైనదని అర్థము ఇలాంటి ఈ నది గురించి మనం చాలా విషయాలు నేర్చుకున్నాం దీని యొక్క పొడవు ఎంతనన్నా దీని యొక్క పొడవు 1465 కిలోమీటర్లు ఉన్నది ఇది అందరూ కూడా ఈ పాఠం అందరూ కూడా చదివి ఉన్నారని నేను అనుకుంటున్నాను అందరూ కూడా కంపల్సరీగా పాఠం చదవాలి నాన్న అలానే మనకు ఏంటిది బిట్స్ బిట్స్ ఉన్నాయి కంపల్సరీగా ఈ బిట్స్ సిలబస్ లో రాయాలి చూడండి ఫస్ట్ బిట్ అర్థాలు ఏంటిది అర్థాలు ప్రగతి ప్రా తాగిస్తే ప్రా గా తగుడిస్తే తి ప్రగతి అంటే ఏంటిది అభివృద్ధి ఆ బగుడిస్తే తి అభివృద్ధి ప్రగతి అంటే అభివృద్ధి కానుమా అంటే కానకొస్తేను కానుమా అంటే కొండల మధ్య ఉండే సంధి కపోతం ఇస్తే కొండ ల కొండల మా దాకిస్తే కొండల మధ్య ఉండే సందకొస్తే సందు ఇంతనే కొండల మధ్య ఉండే సందు కొండల మధ్య ఉండే సందు ఉత్పత్తి ఉత్పత్తి ఓ తాగిపోతుంటే పా తగుడిస్తే తీస్తే తి ఉత్పత్తి అంటే ఏంటిది తయారు చేయడం తా ఎదిగమిస్తే యా రమిస్తే తయారు చాకిట దిగమిస్తే చేయా దసున్నారంటే తయారు చేయడం నిర్మించుట నగుస్తే నీ రిక్మోతిస్తే నీ రిక్స్నర్తే ని చపమిస్తే చూట నిర్మించుట అంటే కట్టుట కా డగుస్తే టు చుట్ట అవుతిస్తే టు ట కట్టుట పురాణాలు సకమిస్తే పూర గిరమిస్తే రా అనగిరిస్తే నా లగుస్తే టు పురాణాలు ప్రాచీన కథలు అగిరమిస్తే పా పాకలవుతిస్తే ప్రా చగిరమిస్తే చి నా ప్రాచీన కథలు జలం జలం అంటే నీరు జలం అంటే నీరు శ్రేష్టమైన శాకిత నిర్మిస్తే శ్రే చే ప్రవర్తిస్తే శ్రే షా శాకిత వర్తిస్తే ష్ట మగతిస్తే మై నా శ్రేష్టమైన అంటే ఇది మంచిదైన మొక్కడితే మన్ చవరిస్తే చి దకాయిస్తే దై నా మంచిదైన పునర్నిర్మించుట పకముస్తే నా రాబిస్తే రీక్నాస్తే నీకి రాబిస్తే రీక్నాస్తే రిక్స్మృతి చపముస్తే చూట పునర్నిర్మించుట అంటే తిరిగి నిర్మించుట మళ్ళీ నిర్మించుట రబుడిస్తే రబుడిస్తే గబుడిస్తే తిరిగి నబుడిస్తే రాబిస్తే రీక్మాస్తే రీక్మస్తుంది చపముస్తే చూట తిరిగి నిర్మించుట ఇవన్నీ కూడా మీరు సిలబస్లో ఒక్కొక్క అక్షరం అనుకుంటూ రాయాలి నాన్న నెక్స్ట్ అనేది క్రింది ఖాళీలను పూరించండి సెకండ్ బిట్ క్రింది ఖాళీలను పూరించండి ఖాళీలు ఖాళీలు ఫస్ట్ వన్ మహారాష్ట్రలోని ఆనకట్ట పేరు మహారాష్ట్రలోని ఆనకట్ట పేరు ఏంటిది మరి జయక్వాడి మనకు పాఠం చదివితే తెలుస్తుంది అన్న ఓన్లీ ఆన్సర్స్ రాస్తున్నా జయక్వాడి ఏంటిది జయక్వాడి
దర్శనం ఏంటిది టీవీ ఆవిర్భావం టీవీ ఆవిర్భావం టీవీ ఆవిర్భావం ప్రగతికి ప్రగతికి నిదర్శనం ప్రగతికి నిదర్శనం ఉత్పత్తి 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 सर्वनामं विशेषणं
धन्यवाद।